శ్రీ రేణుకాయల్లమ్మ తల్లి జ్యోతిష్యపీఠ, పండిత్ సుదర్శన్ గురూజీ. స్త్రీపురుష వశీకరణ, విద్యా, ఉద్యోగం, వ్యాపార సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, విదేశీ ప్రయాణం, భార్యాభర్తల మధ్య కలహాలు, ఇటువంటి అనేక సమస్యలకు కోయ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును. ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది. గురూజీ నంబర్ 9739945691. రండి, ఆరోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. శతాబ్దం తర్వాత ఈ నెలలో ఒకేసారి రెండు రాజయోగాలు, ఈ రాశుల వారికి విపరీతమైనటువంటి యోగాలు రాబోతున్నాయని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. శతాబ్దం తర్వాత రెండు శుభకర యోగాలు, ఈ రాశుల వారి పంట పండబోతూ ఉంది. ఈ యొక్క యోగాల ప్రభావంతో ఈ రాశుల వారికి విపరీతమైన లాభాలు రాబోతూ ఉన్నాయి. అన్ని గ్రహాలు నిర్దిష్ట విరామం తర్వాత తమ రాశిచక్రాన్ని మార్చుకుంటూనే ఉంటాయి. ఈ గ్రహాల సంచారం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. ఈ యొక్క 2024 ఈ నెలలో రెండు శుభయోగాలు ఏర్పడతాయి. ఈ రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు రాబోతూ ఉన్నాయి. సుమారు శతాబ్దం తర్వాత మేషరాశిలో రెండు అద్భుతమైన రాజయోగాలు ఏర్పడతాయి. కుంభరాశిలో శని సంచరించడం వల్ల శశరాజయోగము ఏర్పడుతుంది. అలాగే వృషభ రాశిలో బృహస్పతి ప్రవేశించడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు యోగాలు కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని, ఆనందాన్ని తీసుకొస్తాయి. గజకేసరి యోగం అంటే ఏంటి అంటే, బృహస్పతి చంద్రునితో కలిసి కేంద్ర స్థానంలో ఉంటే ఈ యొక్క యోగం ఏర్పడుతుంది. అంటే మొదటి 4, 7, 10 ఇంట్లో బృహస్పతి చంద్రుడు కలిసి ఉంటే గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ రెండు గ్రహాలు ఉచ్చమైన స్థితిలో ఉంటేనే శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. గజకేసరి యోగము ఒక వ్యక్తికి మేధావిగా చేస్తుంది. సమాజంలో ప్రతిష్ట, గౌరవము పెరుగుతుంది. జీవితంలో అపారమైన విజయాలను కూడా పొందుతూ ఉంటారు. శశరాజయోగము అంటే వైదిక జ్యోతిష్య శాస్త్రంలో శని అత్యంత శక్తివంతమైనటువంటి పవిత్రమైనటువంటి గ్రహాలలో ఒకటిగా పరిగణిస్తారు. తరచుగా శనిని అశుభ గ్రహంగా పరిగణిస్తారు. కానీ నిజానికి శనిదేవుడు ఎప్పుడు ప్రతికూల ప్రభావాలను అందించడమే కాదు, శుభ ఫలితాలని ఇస్తాడు. 2025 వరకు కూడా శని కుంభరాశిలో సంచరిస్తూ ఉంటాడు. దీని ఫలితంగా శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క రాజయోగము 5 మహారాజయోగాలలో ఒకటి. ఇది అత్యంత శక్తివంతమైన పవిత్ర రాజయోగము. అంగారకుడు, బృహస్పతి, శుక్రుడు లేదా శని తన సొంత రాశిలో ప్రవేశించినప్పుడు లేదా లగ్న గృహంగా లేదా ఉన్నప్పుడు ఇలాంటి యోగాలు ఏర్పడతాయి. దీని ప్రభావంతో ఒక వ్యక్తి తెలివితేటలు, ధైర్యం పెరుగుతాయి. నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఆరోగ్యము బాగుంటుంది. జీవితం అభివృద్ధి చెందుతుంది. వృత్తిలో అద్భుతమైన విజయాలను రాబోతూ ఉన్నాయి. ఈ ఏడాది మొత్తం కూడా ఈ యొక్క శశయోగం ఉంటుంది. జాతకంలో శశ రాజయోగం ఉన్న వ్యక్తులు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. వృత్తిపరమైన జీవితంలో సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకుంటారు. ఈ రెండు రాజయోగాల వల్ల ఏ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోనైతే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి వృషభ రాశి వారు. ఈ యొక్క శశరాజయోగము వృషభ రాశి వారికి చాలా మేలు చేస్తుంది. కర్మగృహంలో శశరాజయోగము, లగ్న గృహంలో గజకేసరి యోగం ఏర్పడతాయి. ఈ సమయంలో వృత్తికి సంబంధించి విజయవంతమైనటువంటి ఎన్నో నిర్ణయాలను ఈ రాశి వారు తీసుకుంటారు. రెండింటి ప్రభావంతో ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వం అనేది మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. భాగస్వాముల మధ్య సరైన సమన్వయంతో వ్యాపారం లాభాల బాట పడుతుంది. వివాహితులకు కాలం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆశించినటువంటి ఫలితాలను పొందుతారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం కూడా చాలా సానుకూలంగా ఉంటుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఇది ఒక అతి అద్భుతమైనటువంటి కాలంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క రెండు రాజయోగాలతో వీరి యొక్క కెరీర్లోనే కాదు, జీవితంలో కూడా ఎన్నో శుభ ఫలితాలను పొందేటటువంటి తరుణం రాబోతూ ఉంది. బంధుమిత్రులతో కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. వృత్తి ఊహించినటువంటి ఉద్యోగాలలో కూడా ఊహించినటువంటి ఎన్నో సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. మీ యొక్క గృహంలో కూడా ఆకస్మికమైనటువంటి మార్పులు సంభవిస్తాయి. వ్యాపారపరంగా కూడా ఎన్నో లాభాలను చూస్తారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని ఉన్నత స్థానాలకు నిలబెడుతూ ఉంటుంది. దూర ప్రాంతాలలో స్థిరపడడానికి ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడా అద్భుతంగా ఉంటుంది. చేపట్టినటువంటి పనులు అద్భుతంగా సాగుతాయి. నిరుద్యోగులకు లభించినటువంటి అవకాశాలు ఎన్నో అవకాశాలు మీకు ఇస్తాయి. చిన్ననాటి మిత్రులకు అందిన ఆహ్వానాలు
గొప్ప వ్యక్తులుగా నిలబెడతాయి. నూతన వస్త్ర ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. శివాలయంలో రుద్రాభిషేకం చేయించి శివ పంచాక్షరి మంత్రము పారాయణం చేయటం వల్ల ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారికి యొక్క రెండు రాజయోగాల ఫలితంగా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. విష్ణు సహస్రనామావల్ని చేపట్టించడం వల్ల కూడా ఇంకా ఎన్నో ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాజయోగాలు మీ జీవితంలో ఊహించినటువంటి పరిణామాలను తీసుకురాబోతూ ఉన్నాయి. అన్నీ మంచే జరుగుతాయి. మకర రాశి వారు, ఈ రాశి వారికి ధనగృహంలో శశియోగం ఏర్పడుతుంది. ఈ యొక్క శుభయోగం వల్ల ఆకస్మికంగా ఆర్థిక లాభాలు పొందుతారు. ఎవరైతే సంతానం కోసం ఎదురుచూస్తున్నటువంటి దంపతుల యొక్క కోరికలు నెరవేరుతాయి. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల గురించి శుభవార్తలు వింటారు. ఈ యొక్క రాజయోగం వల్ల జీవిత భాగస్వామితో కూడా సంబంధాలు మెరుగుపడతాయి. ఇద్దరి మధ్య అవగాహన ఉంటుంది. వ్యాపార ప్రణాళికలన్నీ కూడా అన్ని విజయవంతంగా నెరవేర్చుకోబోతూ ఉన్నారు. మీ వేసుకున్నటువంటి ప్రతి ప్రణాళికల్లోనూ కూడా మీదే పైచేయి అవుతుంది. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకుంటారు. ఉన్నతమైనటువంటి శిఖరాలకు మీరు చేరేటటువంటి తరుణం వచ్చిందని, మీకంటూ ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్థానంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఏ పని చేపట్టినా ఆ పనిలో విజయవంతంగా ముందడుగు వేస్తారు. ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ పరంగా కూడా ఊహించినటువంటి స్థానచల్ల మార్పులు కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో ఏవైతే గొడవలు ఉన్నాయో అవన్నీ కూడా సర్దుమలుగుతాయి. సంతాన విద్యా విషయాలపై కూడా దృష్టి అనేది పెట్టండి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మిమ్మల్ని ఎంతో ఎత్తుకు తీసుకువెళ్ళేలాగా చేస్తూ ఉంటుంది. ధన ఆదాయ మార్గాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుంచి వ్యతిరేకత ఏర్పడే అవకాశం ఉంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వస్త్రాభరణాలు, నూతన వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి. శనీశ్వర స్వామికి శైలాభిషేకం చేయించి తైలాభిషేకం చేయించి హనుమాన్ చాలీస పారాయణ చేయడం వలన ఎన్నో శుభ ఫలితాలు మీకు తప్పకుండా వస్తాయి. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నటువంటి వ్యక్తులు అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసినటువంటి గోధుమ రొట్టెలను తినిపించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా రావి చెట్టుకు ఓం నమో భగవతే వాసుదేవాయని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి. పశుపక్షాదులకు తాగడానికి నీటిని ఏర్పాటు చేయడం వలన ఇంకెన్నో మంచి ఫలితాలు కలుగుతాయి. తర్వాత కుంభరాశి వారు, ఈ కుంభరాశి వారికి లగ్న గృహంలో శశ రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క సమయంలో వ్యాపారవేత్తలకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఈ యొక్క యోగం ప్రభావంతో అత్యధిక లాభాలనే పొందుతారు. కొత్త ప్రణాళికలు రూపొందించి వాటిని అమలుపరిచేందుకు ఇది మంచి సమయము. వస్తు సౌఖ్యం కూడా పెరుగుతుంది. కొత్తగా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. మీ యొక్క వ్యూహాలను అమలుపరిచేందుకు ఇది చాలా మంచి సమయం. కొత్తగా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు అవకాశాలు ఇస్తాయి. ఆదాయ వనరులు పెరగడంతో ఆర్థికంగా పుంజుకోవడం అనేది జరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వ్యవహారాలన్నీ కూడా నిదానంగా సాగుతాయి. ఏ పని చేసినా ఎన్నో అనుకూలమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఉద్యోగంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా మీకు ఫలించబోతూ ఉన్నాయి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి చికాకులన్నీ తొలగిపోతాయి. గృహ ఉపకరణాలు వస్తువులు కొనుగోలు చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. నూతనమైనటువంటి విద్యా విషయాలన్నీ అనుకూలిస్తాయి. నవగ్రహ ప్రదక్షిణ చేసి గురు చరిత్ర పారాయణం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారు. ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవారు అనుకూలమైన శుభ ఫలితాల కోసం కాకులకు బెల్లంతో చేసిన రొట్టెలు ఇవ్వండి. గోమాత సమేత ఐశ్వర్యకాలి అమ్మవారిని పూజించండి. వీడియో నస్తులు ఎక్చెన్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.